हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। नेन मिस रिचरन मी अंदर के अच्छे गुड मॉर्निंग। इप्रोचेस टाइम 4:20 अच्छे अवतुंदी एर्ली मॉर्निंग। इकड़ते मैं श्रीशैलम डोर्नाल दर उन्ना बसेस अच्छे एर्ली मॉर्निंग 6 के अच्छे पंपिस्तारन अंदुकनि इप्पुडु मैं किंदे उन्ना। इकड़ टोल गेट दर स्टॉप इकड़ बस चूस्ट कदा वर्षल उठाई मैं ओन वेहिकल्स वच्चिना इकड़े आप साइड की मॉर्निंग 6 के अला गेट्स ओपन पंपिस्तारन गार्ड्स पैना। ఇక్కడ బస్ అయితే ఆపంగానే అందరూ అయితే కిందకి వచ్చి పక్కన అయితే టీ స్టాల్స్ అయితే చాలా అయితే ఉంటాయి మనకి, అలా నడుస్తా టీ కూడా అయితే తాగొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట పొద్దున్నే। నేనైతే పొద్దున్నే పైకి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్స్ అయితే తీలేకపోయాను, ఎందుకంటే నేను చల్లగా నిద్రపోయాను ఫ్రెండ్స్, అందుకే ఇంకా డైరెక్ట్గా అయితే పైకి అయితే వచ్చేసాం। ఇదిగోండి పైన శ్రీశైలానికి అయితే వచ్చేసాం అన్నమాట, ఇంకా బస్ స్టాండ్ పక్కనే ఉంది 5 మినిట్స్లో। ఫ్రెండ్స్ బస్సులో ఎవరు లేరనుకుంటున్నారా, అందరూ అయితే ఇక్కడ ఆపంగానే గుడి దగ్గర అయితే దిగేస్తుంటారు, కానీ ఇంకొంచెం ఎదరికి వెళ్తే అనమాట బస్ స్టాండ్ అయితే ఉంటుంది, చూపిస్తాను చూడండి రోడ్డు కూడా। ఇక్కడ అయితే బాక్షాన్ అయితే ఎవరు వదిలేశారనమాట, రామ్ చరణ్ అయితే వెళ్ళాడు బాక్షాన్ ఇక్కడ పెట్టి, మనం కొంచెం ముందుకెళ్తే వచ్చేసిద్ది అనమాట బస్ స్టాపు, మరీ దూరం కూడా అయితే ఉండదు మనకి, ఒక 5 మినిట్సే కదా, అందరు ఇక్కడే దిగేస్తుంటారు। ఇప్పుడైతే బస్ ఆగుందని అయితే బయటికి అయితే వచ్చాను, ఇలా చేయి బయట పెట్టి, ఇదిగోండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేశారు, ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట, చూపిస్తాను చూడండి ఎంత దూరం అయితే ఉంటుందో మనకి బస్ స్టాండ్. ఇక్కడైతే మనకి పైన బ్యాంక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అయితే ఉంది అన్నమాట। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత దూరం అయితే లేదు, ఆ మూల నుంచి ఈ మూలకి అయితే వచ్చేసాం, అంతే బస్ స్టాండ్ అంటే ఏం లేదు। ఇదిగో ఇటు లెఫ్ట్లో రైట్ సైడ్లో అయితే బస్ స్టాండ్ ఉంటుంది, ఇంకంతే ఇటు నుంచి దిగి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మాకైతే రూమ్స్ అయితే ఉంటాయి, ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే ఫ్రెష్ అయితే అయిపోయాం। నెక్స్ట్ వచ్చి మేము ఇలా ఫ్రెష్ అవ్వగానే సాక్షి గణపతి టెంపుల్కి అయితే బయలుదేరాం అన్నమాట, మేము ఉన్నది కొంతమంది కాబట్టి ఇలా ఆటోలో అయితే చక్కగా అయితే వెళ్ళిపోయాం। ఇదిగోండి నేనే క్యూట్ బాయ్ ఫ్రెండ్స్, మమ్మీ ఓ పక్కన తిడుతుంది ఇలా మెల్లిగా తీయచ్చు కదా ఎందుకో తెగ తిప్పేస్తున్నావు ఫోన్ అని। నెక్స్ట్ అయితే మేము ఇలా సాక్షి గణపతి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం, ఇప్పుడైతే లోపల అయితే ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను మనకి, ఇదిగోండి ఇట్లా కాలు కడుక్కొని నీట్గా లోపలికి అయితే వెళ్ళాలి। మనకైతే అర్చన చేయించుకోవాలైతే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి, లేదంటే మామూలుగా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట మనం। ఫస్ట్ శ్రీశైలానికి వచ్చిన వాళ్ళు అయితే సాక్షి గణపతి టెంపుల్ని అయితే విజిట్ చేయండి, ఇక్కడికి వచ్చాక తర్వాత నెక్స్ట్ శివుడి గుడికి అయితే వెళ్ళండి। మనకి ఇక్కడ వినాయకుడిని చూస్తే ఎలా ఉంటుంది అనమంటే ఆయన రాస్తున్నట్టు అయితే ఉంటుంది పెన్ను పట్టుకొని, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే। ఇక్కడైతే అందరు చెప్తుంటారు మనం ఇక్కడికి వచ్చినట్టు ఆయన అటెండెన్స్ వేసుకొని వాళ్ళ నాన్న శివుడికి అయితే చెప్తారంట, అందుకే అలా బుక్కును పెన్ను పట్టుకొని రాస్తున్నట్టు అయితే ఉంటుంది మనకి విగ్రహం। ఇక్కడ గుడి ముందు అయితే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఇలా లోపల, ఇక్కడ అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు చాలా వరకు, అందుకే నేనైతే వీడియో అయితే దిగుతున్నాను। ఇదైతే కోనేరుకి వెళ్ళడానికి దారి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న పార్క్ లాగా అయితే ఉంటుంది, ఇలా స్ట్రైట్గా వెళ్తే మన కోనేరు అయితే వచ్చేది అన్నమాట, ఎక్కడైతే కూర్చున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకా శివుడి దర్శనం అయితే అవ్వలేదన్నమాట మాకు, సాయంత్రం వద్దామని అయితే అనుకుంటున్నాం। ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఒకసారి మీకైతే చూపించేస్తాను కోనేరు, ఇక్కడ కూడా అయితే ఫోటోలు అయితే మనం బాగా దిగచ్చు అన్నమాట పార్క్లో, చూడడానికి చాలా బాగుంది।
లో వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అక్కడ చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కనిపిస్తున్నారు కదా. కోటి దీపోత్సవాలు కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ అందరికి నేనైతే ఇప్పుడు ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను. అసలు కోనేరుని కోనేరు అని ఎందుకంటారు తెలుసా? సముద్రం అనలేక. ఫ్రెండ్స్ మేము వెళ్ళిన టైంలో 2:30 ఆ టైంలో అయితే కొంచెం బాగా అయితే ఎండగా అయితే ఉంది. సాయంత్రం 5 టైంలో అయితే వస్తే బాగుంటుంది అన్నమాట మనకి చూడడానికి కూల్ కూల్గా. సాయంత్రం అయితే మేము శివుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేయించుకుని అటెండెన్స్ అయితే వేయించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా దాని నెక్స్ట్ డే వచ్చేసి శివలింగం ఉంది ఇక్కడ రోడ్డు మధ్యలో సర్కిల్లో, అది చూడడానికి అయితే వచ్చాము ఫోటోలు. దానికి ఇటు సైడ్లో పార్క్ కూడా అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ పెద్ద మనిషి చేతులు అడ్డు పెట్టుకుంటున్నారు సిగ్గుపడతా. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ. చుట్టూ అయితే ఇలా చెట్లు అయితే ఉన్నాయి పూలవి. అదిగోండి అక్కడ శివలింగం అయితే ఉంది. పదండి అందరు వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు, మనం కూడా వెళ్ళి ఫోటోలు దిగుదాం. ఫ్రెండ్స్ ఎండ అయితే బాగా అయితే కొట్టేస్తుంది కళ్ళల్లోకి, అందుకే ఎవరు అసలు డైరెక్ట్ చూడలేకపోతున్నారు. ఫోటోకి కూడా 2 నిమిషాలు కళ్ళు తెరవలేకపోతున్నారు అంత బాగా వస్తుంది ఎండ. తర్వాత వచ్చేసి దాని పక్కనే ఇలా పార్క్ అయితే ఉందన్నమాట. తర్వాత పార్క్ అయితే వెళ్ళాం ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసి. పార్క్ పక్కనే మ్యూజియం కూడా అయితే ఉంది ఫ్రెండ్స్, కానీ ఆ టైంలో అయితే మూసేస్తుంది అందుకే వెళ్ళకపోయాం. ఫ్రెండ్స్ ఈ పార్క్ పేరు వచ్చేసి బస్వవనం. లోపలికి అయితే వెళ్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుంది. ఈ పిల్లర్స్ కూడా చూపిస్తాను తర్వాత ఈ పిల్లర్ ఎలాంటిదో, దీని ప్రత్యేకత ఏమిటో. ముందైతే పార్క్ని అయితే చూడండి చాలా బాగుంది గ్రీన్ గ్రీన్గా. ఫోటోలు కూడా అయితే మేము చాలానే దిగాం లోపల. ఈ పైన వచ్చేసి మొత్తం గార్డెన్ లాగా అయితే ఉంది ఫోటోలు దిగడానికి, కానీ ఇంకొంచెం కిందకైతే వెళ్తే ఇక్కడ మనకి పార్క్ కూడా అయితే ఉంది. అక్కడ కొంతమంది పిల్లలు క్రికెట్ కూడా ఆడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళంతా ఇక్కడ శ్రీశైలం లోకల్లో ఉండేవాళ్ళేమో, చక్కగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు 10 మంది కలిసి. నెక్స్ట్ పార్క్ కూడా అయితే వెళ్దాం కొంచెం కిందకి వెళ్ళి. ముందైతే ఈ పైన అయితే అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు, దిగనిద్దాం చక్కగా ఫోటోలు. మనం అయితే వీడియో అయితే తీద్దాం. చూడ్డానికైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ, కానీ ఇక్కడ పిల్లర్లు ఉన్నాయి చూడండి. మనకి చూడడానికి ఏమో అది రాయిలాగా ఉంది, అది పట్టుకొని చూస్తేనేమో సినిమా వాళ్ళు ఎలా వేసుకుంటారు 1-3 డేస్ కావాలన్నట్టు అలా అయితే పెట్టారనమాట. మొత్తం కార్డ్బోర్డ్ ఇది, ఇట్లా కొడితే అట్లా పగిలిపోయేటట్టు ఉంది. నేను ఒకదాని కానుకుంటే సగం వంగింది కూడా, అంత వీక్గా అయితే ఉన్నాయి. గట్టివి పెట్టకుండా ఇలా ధర్మాకోలు ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరు ఫోటోలు దిగే పనుల్లోనే ఉన్నారు, చూపిస్తాను పదండి కిందకి వెళ్ళి. తెగ దిగుతున్నారు ఫోటోలు వచ్చిన దగ్గర నుంచి. ఇంకా నేను కెమెరా ఉంటే సినిమా కూడా తీసేటట్టున్నారు వీళ్ళంతా. చూడండి అసలు తెగ దిగుతున్నారు అసలు ఫోటోలు, నేనే ఫోటోలు దిగకుండా వీడియోలు తీసుకుంటున్నా. ఇదిగోండి పార్కు,
దానిలో ఏరోప్లేన్ అయితే ఉంది, ఎక్కేసాను అనమాట. పాస్పోర్ట్ కూడా టికెట్ కూడా తీసుకోకుండా ఏరోప్లేన్ అయితే ఎక్కేసా. మా బావ కూడా వచ్చేస్తున్నాడు ఏరోప్లేన్ ఎక్కడానికి. ఇద్దరం కలిసి ఇప్పుడు దుబాయ్ అయితే వెళ్తామన్నమాట. మేమిద్దరం పైలట్ వెనకాల నుంచి అరుస్తున్నారు, పైలట్ వదించు వదించు అని. ఇదిగోండి ఫ్రెండ్స్, షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫుల్ మీకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. చౌలీలు, గాజులు, బొట్టు బిళ్ళలు, శివుడు బొమ్మలు, కీ చైన్లు, బ్రేస్లెట్లు, వాచ్లు, బొమ్మలు అన్నీ. నేనైతే కింద పడి దొల్లాను కూడా, నాకు ఆ లారీ బొమ్మ కావాలని ఎవరు ఇప్పలేదు అసలు, పిల్లవాడు అన్నారు. ఇదిగోండి చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. ఇలా వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి షాపులు. చూడడానికి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో రేట్లు కూడా అంతే అయితే బాగుంటాయి. నేనైతే ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాను అంతే, అంతకుమించి నేనేం తీసుకోలేదు. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.